మండల్ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి మల్లేశ్వరి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో కోరమండల్ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి మల్లేశ్వరి మాట్లాడుతూ తమ క్లబ్ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి నెల రెండో శనివారం ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ త్యాగాన్ని మించిన ధనం దానాన్ని మించిన గుణం లోకంలో లేదన్నారు. ఆ దిశగా కోరమండల్ మహిళా క్లబ్ పలు సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని అన్నారు. సమాజ సేవను సామాజిక బాధ్యతగా చేపట్టి ఇటీవల గైగోలపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లను కూడా పంపిణీ చేయడం అభినందనీయమని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సృజన, అంజుమ్, రేలంగి, బాపిరాజు, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, మేము కోరమండల్ లేడీస్ క్లబ్ నుంచి వచ్చాము. మా మేడం దుర్గా మేడం సలహాతో ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. లేడీస్ క్లబ్ దృష్టి కనుక ఎస్పెషల్లీ లేడీస్ డే ఉన్న నీడ్ ఉందంటే డెఫినెట్గా మా కోరమండల్ లేడీస్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. ఇంకెప్పుడు ఇలానే ఇక్కడ సర్వీస్ చేస్తున్నామని స్త్రీలు వస్తూ ఉంటారు. ఈ స్త్రీలందరినీ కూడా మరి మేము మహిళా క్లబ్ అయి ఉండి స్త్రీలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము మొత్తం మీద వృద్ధులని ఒంటరి స్త్రీలని ఖచ్చితంగా వాళ్ళు వదిలిపెట్టకుండా ప్రతిసారి కూడా వారికి వస్త్రాలు ఇవ్వడం ఏంటి, గొడుగులు ఇవ్వడం ఏంటి, చెప్పులు ఇవ్వడం ఏంటి, ఇంకా ఏ అవసరం ఉంటే అవసరం ఆ కాలాన్ని బట్టి సీజన్ని బట్టి వాళ్ళు అవసరాలను తెలుసుకుని ముందుకొచ్చి అందించడం అన్నది చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి స్త్రీలు వారు గృహిణులుగా ఇంట్లో పనులు నెరవేర్చుకుంటూ మరి బయట కూడా వచ్చి ఇలాగ అందరికీ సేవలు అందజేస్తామనే ఒక సత్సంకల్పంతో ముందుకు రావడం కూడా ఇది చాలా విశేషమే. అమ్మగారులందరూ కూడా మాకు బూట్స్ ఇస్తున్నారండి, చీరలు అన్నీ ఇస్తున్నారండి. మరి ప్రసాద్ అయ్యగారు కూడా మాకు అన్ని సాయం చేస్తున్నారండి. ఆ అయ్యగారిని పెట్టానండి, మాకు అన్ని సాయం అవుతున్నాయండి. పెద్ద పెద్ద సార్లు కూడా వచ్చి ఇస్తున్నారండి. అమ్మగారు అమ్మాయిగారు కూడా అన్ని సాయం చేస్తున్నారండి. అలా ఉండేనండి మేము ఇలా ఉన్నామండి. అన్నిటినీ కూడా అన్ని రకాలు ఇస్తున్నారండి, మాకు ఏం కావాలి ఇస్తున్నారండి. దేవునికి అన్నాను.